Please like, share and subscribe our channel for more videos. చాలా ఆలయాల్లో లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకున్న వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఇది శాస్త్ర సమ్మతమైన విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవిని వినాయకుడు తొడపై కూర్చోబెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందామా? దేవతల శక్తిని మనం భార్యగా చూస్తున్నాం. విష్ణు శక్తి పేరు లక్ష్మి. అందుకే నారాయణుడు లక్ష్మీ నారాయణుడు అనే పేరు గాంచాడు. పరమాత్మ ఈశ్వరుడు అయితే ఆ శక్తి ఈశ్వరి. ఇలా ప్రతి దేవతకి శక్తి భార్యగా ఉంటుంది. అలాగే గణపతి యొక్క శక్తి పేరు వల్లభదేవి. ఈమె మరో పేరు లక్ష్మి. కాబట్టి వల్లభ గణపతి లేదా లక్ష్మీ గణపతి అనే పేరు వచ్చింది. ఇంకొక ప్రధాన విషయం, విద్యా గణపతి అంటే విద్య యొక్క భర్తని గ్రహించకుండా విద్యని ఇచ్చే గణపతిగా అర్థం చేసుకోవాలి. అలాగే లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీ కటాక్షం కురిపించే గణపతి అని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి విష్ణు పత్ని అయిన తొడ మెడ కూర్చుంది అనే ఆలోచన చాలా తప్పు. ఆయన తొడ మీద ఉన్న అమ్మవారి పేరు కూడా లక్ష్మి. ఈమె గణపతి యొక్క శక్తి మరియు భార్య కూడా. కాబట్టి ఆగమ శాస్త్రంలో వీటికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కొంత అర్థం చేసుకుంటే ఇలాంటి సందేహాలు తొలగుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.